వెల్కమ్ టు శాతవనం ఇన్స్టిట్యూట్. మనము శాతవనం ఇన్స్టిట్యూట్ పెట్టి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11 సంవత్సరాలకు అడుగుపెట్టడం జరిగినది. ఈ సందర్భంగా మనము డిసెంబర్ 1 నున్న స్టార్ట్ చేసే న్యూ బ్యాచ్లో ఫీజు తగ్గింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫీజు తగ్గింపు అనేది 1 60 మెంబర్స్కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 4 మంత్కు జాయిన్ అయిన 60 మెంబర్స్కు, 6 మంత్కు జాయిన్ అయిన 60 మెంబర్స్కు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫర్ డిసెంబర్ 1 నుంచి వెళ్ళి 6 వరకు మాత్రమే వర్తిస్తుంటుంది. 6 తర్వాత జాయిన్ అయిన వాళ్లకు నార్మల్ ఫీజు తీసుకోవడమే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. కాబట్టి మీరు యూజ్ చేసుకునే వాళ్ళు ఈ డిసెంబర్ 6 లోపలనే యూజ్ చేసుకోండి. ఫీజు ఎలా ఉంటుందో ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం. 4 మంత్ జాయిన్ అయిన వాళ్లకు తెలివిడియానికి వచ్చేసి 6000 ఫిజికల్కు రిటర్న్ కలిపి తీసుకోవడం జరుగుతుంటుంది. ఓన్లీ ఫిజికల్కి జాయిన్ అయితే 4000, ఓన్లీ రిటర్న్కి జాయిన్ అయితే 4000, అంటే రెండు కలిపి జాయిన్ అయితే మాత్రం 6000 తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే ఇంగ్లీష్ మీడియానికి వచ్చేసి ఫిజికల్ రిటర్న్ 7000 తీసుకోవడం జరుగుతుంటుంది. ఫిజికల్ అయితే 4000, రిటర్న్ అయితే 5000, అంటే రెండు కలిపి జాయిన్ అయిన వాళ్ళకు మాత్రం 7000 తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే 6 మంత్కి వచ్చేసి తెలుగు మీడియానికి జాయిన్ అయిన వాళ్ళకు 9000 తీసుకోవడం జరుగుతుంటుంది. అలా విడివిడిగా అయితే ఫిజికల్కి అయితే 6000, రిటర్న్కి అయితే 6000, రెండు కలిపి జాయిన్ అయిన వాళ్ళకు మాత్రం 9000 తీసుకోవడం జరుగుతుంటుంది. అలాగే 6 మంత్ ఇంగ్లీష్ మీడియం 10000 తీసుకోవడం జరుగుతుంటుంది. ఇది ఫిజికల్కి అయితే 6000, రిటర్న్కి అయితే 7000 తీసుకోవడం జరుగుతుంది. రెండు కలిపి జాయిన్ అయితే 10000 తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ అవకాశము డిసెంబర్ 1 నుండి ఓన్లీ 6 వరకు మాత్రమే. మీరు ఖచ్చితంగా మేము 10 ఇయర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఈ ఆఫర్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర గ్రౌండ్ రిటర్న్ రెండు పర్ఫెక్ట్ ఉంటాయి. మీరు కావాల్సి ఉంటే డెమో చూడండి. డెమో చూస్తేనే మీరు జాయిన్ కావండి. ఎందుకంటే మన దగ్గర రెండింటిని దృష్టిలో పెట్టుకునే మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి రేపు మీకు జాబ్ కూడా కుట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మనము అబ్బాయిలకు హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉన్నది. అమ్మాయిలకు వచ్చేసి మనకు ఒక 200 మీటర్ లోపు, ఎందుకంటే మనకు గ్రౌండ్కు క్లాస్కు 100 నుంచి 200 మీటర్ల లోపు దూరం మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ మనం జరగడం జరిగింది. హాస్టల్ ఫీజు వచ్చేసి మంత్లీ అమ్మాయిలకు 3200 ఉంటుంది. అబ్బాయిలకు వచ్చేసి మనం హాస్టల్ ఫెసిలిటీ మనకు ఒక 300 నుంచి 400 మీటర్ వరకు దూరమే ఉంటుంది. హాస్టల్ ఫీజుకి వచ్చేసి 3500 ఉంటుంది. కాబట్టి మీరు హాస్టల్ ఫెసిలిటీ ఉన్నది, డైరెక్ట్ లగేజ్తో కూడా మీరు రావచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి.